हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी सामला ई रोजु नेनु मी मुंदुकु वच्चेसानु दोसा चिकन एग रोल तो फ्रेंड्स एवरैना मन चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे ना वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेयंडि नेनु पेट्टे प्रती वीडियो मीकु नोटिफिकेशन कि वस्तुंदि फ्रेंड्स इंट्लोने दोसा चिकन एग रोल नी चाला ईजीगा टेस्टीगा चेसुकोवच्चंडि ఇలా చేసి పెడితే ఇంకా బయట ఫుడ్ తినమన్నా తినరండి అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసుకొని బ్యాండే పెట్టుకోవాలి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు చికెన్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి సరిపడినంత salt వేసుకోవాలి బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషస్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్ లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి చికెన్ లో వాటర్ అంతా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేపుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి 1 స్పూన్ ధనియా పౌడర్ 1 స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ గరం మసాలా స్పైసెస్ అంతా చికెన్ పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చికెన్ లో ఉన్న వాటర్ తోనే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు 2 స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషస్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషస్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ పడుతుంది చికెన్ కి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఒకసారి కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి చికెన్ గ్రేవీ కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి చూడండి నైట్ దోస పిండి వేసి పెట్టుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కూడా బాగా పొంగింది నేను కలిపి పెట్టుకునేటప్పుడే కల్లుప్పు వేసి కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు మనకు సరిపడినంత పిండి తీసుకొని మిగతా పిండిని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి చూడండి దోస బ్యాటర్ ఇలా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదండి అప్పుడే దోసలు బాగుస్తాయి స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకోవాలి దోసపెనం కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోస వేసుకోవాలి దోసపెనం ఎక్కువ హీట్ ఉంటే గరిటకు పిండి అంటుకొస్తుందండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎగ్ ని వేసుకోవాలి ఎగ్ ని దోస అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోసను బాగా కాల్చుకోవాలి ఇప్పుడు దోసని టర్న్ చేసుకోవాలి చూడండి దోస మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి చూడండి గుడ్డు కూడా బాగా కాలింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇప్పుడు దోసను మార్చుకోవాలి రెడీ అయిపోయిందండి చికెన్ ఎగ్ దోస ఇలానే అన్ని దోసలు వేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకోవాలి
ఒకటి కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ గా దోస చికెన్ ఎగ్ రోల్ ని చేసి పెట్టండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం